హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అప్ప ఏ టు జెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిఆర్సీ ఎవరికి లాభం ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మేజర్గా మనకు పిఆర్సీ 2015 అండ్ పిఆర్సీ 2020 కంపేర్ చేసుకుంటే మేజర్ చేంజెస్ వచ్చేసి హెచ్ఆర్ఏ అండి. హెచ్ఆర్ఏ అక్కడ వచ్చేసి 30% విత్ సీలింగ్ ఉండేయండి, ఇప్పుడు వచ్చేసి 24% వితౌట్ సీలింగ్ అండి. అంటే సీలింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక పర్సంటేజ్తో అంతకంటే ఎక్స్ట్రా అమౌంట్ ఉండకూడదని, ఎంత వచ్చినా కూడా ఆ సీలింగ్తోనే ఉంటుంది. అంటే సీలింగ్ లిమిట్ 2015లో 20,000 అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 40,000 బేసిక్ ఉన్న అతనికి 30% వేసుకుంటే 12,000 వచ్చేస్తుంది. అలా కాకుండా 80,000 అతనికి వేసుకుంటే మనకి 24,000 వస్తుందండి. బట్ ఆ 24,000 ఇవ్వరండి, ఓన్లీ 20,000 సీలింగ్ ఉంటుండే. బట్ వేరేస్ ఈ పిఆర్సీలో మనకి నో అసలు సీలింగ్ అనేది ఎత్తేసారు. అయితే మనకు సీలింగ్ కూడా ఎత్తేసారు, ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి కూడా 1% అనేది కూడా చెప్తున్నారండి. ఆ రెండు కలుపుకుంటే ఒక 7% వరకు డిడక్షన్స్ అండి. మనకు ఓవరాల్గా మనకు వచ్చేసి లాభం ఎంత వస్తుందంటే 23% ఫిట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇది నేను ఇదాగే అని చెప్పట్లేదు, జస్ట్ మీకు అందాదాగా. అయితే ఇప్పుడు మనకి ఎరియర్స్ తీసుకుంటే ఈ ఎరియర్స్ కూడా మనకి ఎంత లాస్ అవుతుంది ఏంది అనేది తీసుకుంటే మనకి 17/2018 to 31/3/2020 అంటే ఆల్మోస్ట్ 21 months అండి. అంటే ఇది నోషనల్ మాత్రమే చెప్పారు క్లియర్గా. నోషనల్ అంటే క్యాష్ బెనిఫిట్ ఉండదు, ఓన్లీ పేపర్. ఇది ప్రతిసారి ప్రతి పిఆర్సీలో కూడా ఇలా ఇది నోషనల్ ఉంటుందండి. ఏదో కొత్తగా ఈ పిఆర్సీలోనే ఈ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పట్లేదు, ప్రతి పిఆర్సీలో నోషనల్ ఉంటుంది. కాకపోతే ఇన్ని మంత్స్ అనేది ఎప్పుడు లేదు. సో ఈ మంత్స్కి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొనుకుంటే ఒక ఎక్స్పర్స్ అంది న్యూ బేసిక్ 40,000 ఉందని అనుకుందామండి. ఆ 40,000కి ప్రజెంట్ డిఏ 2018లో తీసుకున్నాను, హెచ్ఆర్ఏ 24%, సిసిఏ అంటే అప్పుడు సిసిఏ అలా క్యాలిక్యులేట్ చేస్తే 53,362 రూపాయల గ్రాస్ వస్తుందండి. అదే ఓల్డ్ గ్రాస్ వస్తుంది. ఓల్డ్ గ్రాస్ కూడా ఓల్డ్ బేసిక్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 41,659 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 11,703 రూపాయలు. ఇప్పుడు ఇతనికి 2018 తీసుకున్నాం కాబట్టి 19-20 రెండిట్లో ఒక రెండు ఇంక్రిమెంట్ తీసుకుంటే యావరేజ్గా 12,000 లాస్ అనుకున్నా. 21 నెలలు అంటే 252,000 అని ఏంటిది పేపర్ అండి. అంటే మనకు పీవీఆర్సీ వర్తిస్తుంది, బట్ ఇది పేపర్లో మనకి అమౌంట్ చెల్లించడం నోషనల్ మాత్రమే ఉంటుందండి. ఇది కాకుండా మానిటరీ బెనిఫిట్ కూడా ఉంటుందండి. అంటే రిమైనింగ్ అంటే 1/4/2020 నుంచి 31/3/2021 వరకు మానిటరీ బెనిఫిట్ అంటే క్యాష్ రూపంలో చెల్లిస్తారు. బట్ ఎప్పుడు చెల్లిస్తారనేది క్లియర్గా ఇచ్చారు మన గవర్నమెంట్ కూడా. అంటే 21 అనేది మనకి ఈ కమింగ్ ఇయర్లో కాకుండా రిటైర్మెంట్ ఏజ్లో ఇస్తారండి. ఇక్కడ తీసుకుంటే ఇంకా 1/4/2021 నుంచి ఈ 2 months ఉంది కదండి, ఈ 2 months అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో అంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడైనా చెల్లించవచ్చు అండి. అది ఇంకా క్లియర్గా ఇవ్వలేదు గైడ్ లైన్స్, ఏ ఎప్పుడు ఇస్తారు, మంత్లీ ఇస్తారా లేకపోతే ఒకేసారి ఇస్తారని గైడ్ లైన్స్ రావచ్చండి. ఇప్పుడు జూన్ 21, జూలై 21 ఉంది కదండి, అవి కొందరికి శాలరీ ఎవరికి ప్రిపేర్ కాలేవు కాబట్టి అవి ఆగస్టులో ఎరియర్స్ రూపంలో అలెస్ శాలరీతోటి ఇయర్స్ జూలై అయితే జూలై రూపంలో రావచ్చు, జూలై శాలరీతోటి లేదా ఆగస్ట్ రూపంలో రావచ్చు అండి. ఇప్పుడు నేను బేసిక్గా సీలింగ్ బెనిఫిట్ గురించి చెప్పాను కదా, ఈ సీలింగ్ బెనిఫిట్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ 10 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి కానీ 20 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా బెనిఫిట్ రాదండి. ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి సర్వీస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక వ్యక్తి కొత్త బేసిక్ 121,190 రూపాయలు ఉందనుకుంటే అతడు ఒకవేళ పాత హెచ్ఆర్ఏ ప్రకారం 30% కదండి హెచ్ఆర్ఏ, అక్కడ సీలింగ్ కూడా ఉంది, అప్పుడు 36,357 రూపీస్ హెచ్ఆర్ఏ వస్తుంది. అదే సీలింగ్ అనేది 24,000 తీసుకుందాం అనుకోండి, 24,000 అంటే ఇప్పుడు ఆ 20 ఉండే ఇప్పుడు 24 పెట్టి ఉంటే అతనికి లాస్ ఎంత అవుతుందండి, 12,000 లాస్ వస్తుంది. బట్ ఇక్కడ సీలింగ్ తీసేయడం వల్ల ఆ 12,000 అతనికి లాభమే. కొత్త పిఆర్సీ ప్రకారం 24% హెచ్ఆర్ఏ తీసుకుంటే అతనికి 29,000 వస్తుందండి. అంటే ఓవరాల్గా లాభం వచ్చేసి నో సీలింగ్ వల్ల 5,086 రూపీస్ లాభం అండి. మోస్ట్ బెనిఫిట్ అనేది 115,000 వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ ఉంటుందండి సీలింగ్ వల్ల. అయితే నేను ముందు కూడా చెప్పానండి, నా ఉద్దేశం ఏదో ఎవరు నెగిటివ్గా చేయడం అది కాదండి, జస్ట్ ఎవరికి లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.